సెప్టెంబర్ మొత్తం సినిమాలతో నిండిపోబోతున్నాయి థియేటర్స్. స్పెషల్లీ సెప్టెంబర్ మొత్తం స్మాల్ స్టార్ల హవానే నడవబోతోంది. ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా చిన్న హీరోలు థియేటర్స్ మీద దండయాత్ర చేయబోతున్నారు. 15 సినిమాలకు పైగానే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ వారం టఫ్ ఫైట్ ఉండబోతోంది? ఈ నెల మొత్తం సినిమాలే సినిమాలు. వరుస పెట్టి వారం కూడా గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వారానికి ఒక సినిమా కాదు, 2-3 సినిమాలు సందడి చేయబోతున్నాయి. వీటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ మెగా మేనల్లుడి సినిమా. సెప్టెంబర్ 2 వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అవుతోంది. గిరీశయ్య డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హై ఎక్స్పెక్టేషన్స్ తో గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది రంగరంగ వైభవంగా. ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తున్న మరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్ లో జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కథకు అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఫస్ట్ డే ఫస్ట్ షోని ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రావడంతో సినిమా మీద విపరీతంగా బజ్ క్రియేట్ అయింది. క్యాచీ టైటిల్ తో యూత్ఫుల్ కంటెంట్ తో ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 2 మెగా హీరోకి గట్టి పోటీ ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 2 మరో 2 చిన్న సినిమాలు ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రంగరంగ వైభవంగా ఫస్ట్ డే ఫస్ట్ షోతో పోటీకి దిగుతున్నాయి. ఒకటి సునీల్ లీడ్ రోల్ చేసిన బుజ్జి ఇలారా, అయితే మరొకటి కొత్త కంటెంట్తో వస్తున్న ఆకాశ వీధుల్లో సినిమా. ఈ మధ్య చిన్న సినిమాలు సక్సెస్ అవుతూ ఉండడంతో ఇదే మూడ్లో వరుసగా చిన్న సినిమాలు కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. శుక్రవారమే రిలీజ్ పెట్టుకుంటే సినిమాల మధ్య పోటీతో పాటు థియేటర్లు కూడా సరిగ్గా దొరకకపోవడంతో రిలీజ్ శుక్రవారం నుంచి ఒక్కరోజు ముందుకు జరుపుకుంటున్నారు కొంతమంది హీరోలు. లేటెస్ట్గా కోబ్రా బుధవారమే థియేటర్లోకి వచ్చింది. ఇలా మరో తమిళ మూవీ కెప్టెన్ సెప్టెంబర్ 8 గురువారమే రిలీజ్ కాబోతోంది. సౌత్ స్క్రీన్ మీద హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ని చూపించి మాన్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఆర్యా హీరోగా తెరకెక్కిన క్యాప్టెన్ సెప్టెంబర్ 8 రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 3 వీక్ లో మాత్రం సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు పానిండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9 రణబీర్ ఆలియా జంటగా, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో అమితాబ్ నాగార్జున లీడ్ రోల్స్ లో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 9 చిన్న హీరోల మధ్య గట్టి కాంపిటీషన్ నడుస్తోంది. సెప్టెంబర్ 9 రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ మోస్ట్ అవైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీసే. శర్వానంద్ అమల రీతు వర్మ లీడ్ రోల్స్ లో టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమా కూడా సెప్టెంబర్ 2 లోనే 9వ తేదీన రిలీజ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీస్ చేసే శర్వానంద్ ఒకే ఒక జీవితంతో హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.